హలో గైస్, మన భారతదేశపు స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రోని 1969 సంవత్సరంలో మొదలుపెట్టారు. ఇస్రో అనేది మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది మన ప్రభుత్వం చేత నడపబడుతుంది. ఇస్రోకి ఫండ్స్ లాంటివి మన భారత ప్రభుత్వమే అందిస్తుంది. సేమ్ ఇస్రో లాగానే అమెరికా స్పేస్ ఏజెన్సీ పేరు నాసా. కానీ అమెరికాలో నాసా ఒక్కటే స్పేస్ ఏజెన్సీ కాదు, అక్కడ ఉన్న మరో స్పేస్ ఏజెన్సీ స్పేసిక్స్. ఈ కంపెనీ గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. అమెరికాకే కాదు, మన భారతదేశంలో కూడా ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ చాలా అద్భుతాలు చేయబోతుంది. సో ఈ వీడియోలో ఆ కంపెనీ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. స్పేసిక్స్, ఇది ఒక అమెరికన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ఈ కంపెనీని 2002 ఎలన్ మస్క్ స్థాపించాడు. రాకెట్స్ని తక్కువ ఖర్చుతో తయారు చేయొచ్చు అనే లక్ష్యంతో ఈ కంపెనీని మొదలుపెట్టారు. అలా మొదలైన స్పేసిక్స్ ఇప్పుడు మార్స్ మీదకి మనుషులను పంపించాలని చూస్తుంది. ఒక దేశంలో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఉండడం ఎంతో ముఖ్యం. ఇప్పుడు స్పేసిక్స్ లాగానే మన భారతదేశంలో కూడా ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఉంది. కానీ దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దాని పేరే స్కైరూట్ ఏరోస్పేస్. ఇది ఇండియా ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ఈ కంపెనీని 12 జూన్ 2018 మొదలుపెట్టారు. స్కైరూట్ని స్థాపించింది ఎవరో కాదు, ఇస్రోలో పనిచేసిన సైంటిస్ట్లే. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది. స్కైరూట్ కంపెనీ ఫౌండర్స్ పవన్ కుమార్ అండ్ నాగభరత్. ఈ కంపెనీని స్థాపించి ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. మొదట్లో వివిధ సంస్థల ద్వారా ఈ కంపెనీకి $4.3 మిలియన్ ఫండ్స్ రైజ్ అయ్యాయి. అంటే దాదాపు 30 కోట్ల వరకు ఫండ్స్ని కలెక్ట్ చేసింది. దాంతో విక్రమ్ ఎస్ అనే సబ్ఆర్బిటల్ లాంచ్ వెహికల్ని తయారు చేశారు. ఆ మిషన్ని 18 నవంబర్ 2022 లాంచ్ చేశారు. అది విజయవంతం అయ్యింది. ఆ తర్వాత విక్రమ్ 1, విక్రమ్ 2 అండ్ విక్రమ్ 3 లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేశారు. వాటిని లాంచ్ చేయడానికి ఇంకా ప్లాన్ చేస్తున్నారు. ఈ లాంచ్ వెహికల్స్లో వాడే ఇంజన్స్ స్కైరూట్ వాళ్ళే తయారు చేశారు. వీళ్ళే ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ సాలిడ్ స్టేజ్ ఇంజన్ని, ఫస్ట్ ప్రైవేట్ లిక్విడ్ స్టేజ్ ఇంజన్ని, ఫస్ట్ ప్రైవేట్ క్రయోజెనిక్ స్టేజ్ ఇంజన్ని తయారు చేశారు. ఈ అన్ని ఇంజన్స్ని ఇస్రో టెస్టింగ్ ఫెసిలిటీస్లో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఇది ఒక ప్రైవేట్ సంస్థ అయినా కానీ మన ఇస్రో ఈ కంపెనీకి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ వల్ల ఇండియా నుంచి స్పేస్ మిషన్స్ ఎక్కువ అవుతాయి. ఎలా అంటే, ఇస్రో ఒక మిషన్పై ఉన్నప్పుడు ఈ కంపెనీ వాళ్ళు వేరే మిషన్స్పై ఉంటారు. అలా 2 మిషన్స్ డెవలప్ చేస్తారు. ఇది మన భారతదేశాన్ని స్పేస్ రంగంలో ముందుకు తీసుకెళ్తుంది. సో ఇది గైస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కంపెనీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.